ముస్తాబాద్ మండలంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు టూరిజం స్పాట్గా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్డీఓ పీడీ కౌటిల్యారెడ్డి అన్నారు. ముస్తాబాద్ పెద్ద చెరువు కట్టును పరిశీలించి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముస్తాబాద్ పోతుగల్ తెర్లమతి గ్రామాలకు గుండెకాయ లాంటి పెద్ద చెరువు నిండడంతో ఎంపీపీ జనగామ శరత్రావు ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్డీఓ చెరువును సందర్శించారు. మినీ ట్యాంక్ బండ్గా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలను అనుసరించి కట్టను పరిశీలించారు. చెరువు మొత్తటి దూకడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. కట్టపై వివిధ రకాల పూల మొక్కలు నాటేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఈజీఎస్ అధికారులకు సూచించారు. 2016 అకాల వర్షాల కారణంగా చెరువు కట్ట తెగిపోవడం జరిగిందని, కేటీఆర్ చెరువు చూపి 6 కోట్ల వ్యయంతో కట్టను మరమ్మతు చేయించారని ఎంపీపీ శరత్రావు అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో చెరువు జలకళ సంతరించుకుందని పేర్కొన్నారు. మండల ప్రజలకు ఉపయోగపడే విధంగా కట్టపై మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 2016 తర్వాత మళ్ళీ మంచి వర్షాలు పడి ఈ లోపల మనం రిపేర్ కూడా చేసుకున్నాం కాబట్టి మంచి నిండింది. అవకాశం ఉంటే మంత్రి గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చే వారం వారి యొక్క ఏ అవకాశం ఉన్నా టైం ఉన్నా ఇక్కడికి రావాల్సిందిగా మేము మండల ప్రజాప్రతినిధులందరూ కోరుతున్నాం. కాబట్టి వారు వస్తే ఇంకా సంతోషం. ఈ లోపల ఏమైనా చిన్న చిన్న మనం పూల చెట్లు పెట్టుకుండా అయినా ఏం చేస్తుందో ఇలా అధికారులు వచ్చి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి భగవంతుని దయవల్ల మంచి నిండింది. దాదాపు ఇవాళ రేపో మత్తడి కూడా దుంకే అవకాశం ఉంది. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ముస్తాబాద్ గ్రామ ప్రజలు, రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ చెరువు ఒక ఇయర్లో రేపో మత్తడి కూడా దుంకేటందుకు రెడీగా ఉంది. కాబట్టి మనము చెరువు తెగిపోయి మంచి అభివృద్ధి చేపించిన సార్కు మరీ ముస్తాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే కట్ట మీద అంతా గడ్డిలాగా ఉంది కాబట్టి అది గడ్డి సాగు చేపించడానికి ఇంక మొక్కలు అవి పెడదాం అనే ఉద్దేశం ఉంది. కాకపోతే గ్రామ ప్రజలతోటి మాతోటి కలిసి పనిచేసుకుంటాము. ఈ సందర్భంగా అందరికీ వేరు వేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.